అందరికి నమస్కారం. ఏమన్నా హోదా కావాలా మనకి? అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ఈరోజు బర్త్డే బేబీ మన చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంత ఉత్సాహాన్ని రోగు చేసుకుని మీరందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్కు, మన నవ్యాంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక హోదా కావాలి 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 అని నినదిస్తున్న మీ అందరి మధ్యలో నిలబడ్డం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడ ఏ దేశంలో అయితే ఒక నాయకుడు ప్రజల కోసం పరితపిస్తుంటాడో, ప్రజా సమస్యల కోసం ఎదురు చూస్తుంటాడో, వాటిని తీర్చడానికి తాపత్రయపడుతుంటాడో, ఏ దేశంలో ఒక నాయకుడు ప్రజలే తాను, తానే ప్రజలు అని మమేకం చెందుతాడో, ఆ దేశంలో ఆ నాయకుడి వెనుక ఆ దేశ కళాకారులు అందరూ ఉంటారని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కళాకారులందరూ మీ వెనకే ఉన్నారు. మనది ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, మనకి ప్రత్యేక హోదా కావాలి. ఇది ఒక ధర్మ పోరాట దీక్ష. ఈ ధర్మ పోరాట దీక్షలో మేమందరం, మనం మనందరం కలిసి సమిష్టిగా పోరాడే అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చాం. అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇది దాదాపుగా 4 నెలల క్రితం నుంచి ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఇవి. ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడాను దాదాపుగా నాకు తెలిసినంతగా ఒక ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని కళావారోత్సవాలు అని నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా ఆ భాగ్యం మనకే దక్కింది. ఒక ముఖ్యమంత్రి గారి జన్మదినానికి ఆయన పేరు మీద కళావారోత్సవాలు జరపడం కళాకారులందరికీ ఎంతో ఆనందకరమైన విషయం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రెండు రకాలుగా, ఇటు రంగస్థల కళాకారులుగా, అటు సినిమా కళాకారులుగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తప్పనిసరిగా అక్కడి వాళ్ళకి, ఉత్తరాది వాళ్ళకి కనువిప్పు కావాలి, కనువిప్పు కావాలి, కనువిప్పు అవుతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.